హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి మన హ్యాండ్ భాగాన్ని మన బాడీ పార్ట్ భాగానికి ఏ విధంగా పర్ఫెక్ట్గా జాయిన్ చేయాలో తెలుసుకుందాము మీలో ఎవరైనా ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ అనేది చేయండి ఇప్పుడు మనము ఈ హ్యాండ్ భాగాన్ని బాడీ పార్ట్ భాగానికి ఏ విధంగా జాయింట్ చేయాలో తెలుసుకుందాము ఇది వచ్చేసి హ్యాండ్ భాగం కదా దీనికి సెంటర్ పాయింట్ని ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ అనమాట అంటే ముందు లోతు భాగము ఇలా ఏర్పడే విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ బాడీ పార్ట్ భాగానికి మనము ఒకవైపు హ్యాండ్ భాగాన్ని ఆల్రెడీ జాయింట్ అయినా చేసాము ఇప్పుడు ఇలా హ్యాండ్ భాగాన్ని తీసుకొని హ్యాండ్కి ఫ్రంట్ డీప్ ఉంది కదా ఈ ఫ్రంట్ డీప్ అనేది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి అంటే ఇలా రెండు ఫ్రంట్ డీప్ తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ డీప్ ఇలా కలిసే విధంగా చూసుకోవాలి తర్వాత హ్యాండ్ భాగాన్ని ఏ విధంగా జాయింట్ అయినా చేసుకోవాలంటే ఒక చివరి నుంచి జాయింట్ అయినా చేసుకోవచ్చు షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి కూడా జాయింట్ అయినా చేసుకోవచ్చు అంటే ఇలా రెండు విధాలుగా చేసుకోవచ్చు అయితే మనం చివరి భాగం నుండి జాయింట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సరిచూసుకోవాలన్నమాట అంటే హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ యొక్క సెంటర్ భాగానికి కరెక్ట్గా సరిపోతుందో లేదో ఇలా సరిచూసుకోవాలి ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక్క పావించు మాత్రమే తేడా వచ్చింది దాదాపుగా సరిపోయింది కాబట్టి కొంచెం ఒక పావించు మాత్రమే తేడా ఉంది అయితే ఇలా చూసుకోవాలి చూసుకుని ఏంటంటే ఒక్క పావించు లెవెల్లో క్లాత్ భాగాన్ని వదిలివేసుకొని కుట్టుకుంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్ సరిపోతుంది అలా ఆ విధంగా అయినా కుట్టుకోవచ్చు లేదా రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ అంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ ఇలా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా రెండు విధాలుగా వేసుకోవచ్చు మీకు పర్ఫెక్ట్గా రావాలి అని అనుకున్నట్లయితే మాత్రం ఇదే విధంగా కుట్టుకోవాలి లేదా చివరి భాగం నుండి జాయింట్ చేసుకోవాలనుకున్నట్లయితే సరిచూసుకోవాలి కరెక్ట్గా మనకి సెంటర్ భాగం సరిపోతుందా లేదని చెప్పేసి ఇలా ఈ విధంగా సెంటర్ భాగం నుండి విధంగా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి మనకి లెవెల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఒక పావించు మాత్రమే పెద్దగా ఏమీ కాదు ఇక్కడ చూడండి ఆ క్లాత్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు మన తిప్పుకోవాలి తిప్పుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి అయితే డబల్ కుట్ అనేది వేసుకునేటప్పుడు కరెక్ట్గా కుట్టు మీద కుట్టన్న వేసుకోవాలి లేదా బయట వైపు అన్న వేసుకోవాలి లోపల వైపు మాత్రము కుట్టు వేయొద్దు ఎందుకంటే మనకి క్లాత్ అనేది ముడతలు పడుతుందనమాట కాబట్టి మన కుట్టు మీద కుట్టన్న వేయాలి లేదా ఇటు బయట వైపుకైనా వేసుకోవాలి ఈ విధంగా మనము డబుల్ అనేది వేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ చూడడానికి షోల్డర్ యొక్క సెంటర్ భాగం వచ్చింది కదా అక్కడ మాత్రం కరెక్ట్గా కుట్టు మీదనే కుట్టు వేయండి లేకపోతే ముడతలు వస్తుంది కరెక్ట్గా కుట్టు మీద కుట్టు వేసి మళ్ళీ ఇలా సరి చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కుట్టేటప్పుడు మన హ్యాండ్ భాగాన్ని కానీ లేదా బాడీ పార్ట్ భాగాన్ని కూడా వెయిట్ని కూడా లాగదు అంటే మన హ్యాండ్ భాగం తక్కువైందని చెప్పేసి లేదా బాడీ పార్ట్ భాగము తక్కువైందని చెప్పేసి లాగకూడదు మీ క్లాత్ తక్కువైతే జాయింట్స్ వేసుకోవాలి హ్యాండ్ భాగానికి ఇలా క్లాత్ భాగాన్ని లాగకుండా ఎక్కడికక్కడ సరి చేసుకుంటూ ఈ విధంగా అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం మనకి పావించలే వాళ్ళు ఇటువైపు కూడా ఎక్కువ వచ్చిందనమాట మళ్ళీ దీన్ని తిప్పుకొని డబుల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా డబుల్ కుట్టు ఎక్కడ వరకు వేసుకోవాలంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం వరకు వేసుకోవాలి అంటే మనం షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుంచి స్టార్ట్ చేస్తాం కదా కాబట్టి అక్కడి వరకు మనము డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఈ షోల్డర్ భాగం దగ్గర కరెక్ట్గా కుట్టు మీద కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి లేకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ముడతలు వస్తుంది సీదా వైపు ఇక్కడ మీద సీదా వైపు తిప్పి చూసుకోండి మనకి క్లాత్ అనేది ముడతలు రావద్దనమాట ఇలా నీట్గా రావాలి అంటే కొత్త వాళ్ళకైతే కొంచెం ఇక్కడ మనకి నీట్గా రాదు ఇలా కరెక్ట్గా నీట్గా వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా అనమాట ఇక్కడ చూడడానికి కొంచెం మనకి ఒక పావించే లెవెల్లో క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కదా దాన్ని మనం చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఇలా ఎంతో ఈజీగా మన హ్యాండ్ భాగాన్ని బాటి పార్ట్ భాగానికి ఈ విధంగా రెండు విధాలుగా జాయింట్ అంజా చేసుకోవచ్చు ఈ చూడడానికి మనకి జాయింట్ భాగాలు పడ్డాయి అనమాట అంటే మనం కొంచెం హ్యాండ్ అనేది తక్కువ పడడం వల్ల నేను జాయింట్స్ అనే వేశాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి